సమస్యల కోసము నెలకు ఒకసారి మీటింగ్ పెడతాం మేము. ప్రజా సమస్యలు ఏముంటే చర్చించడానికి వచ్చిన వాళ్ళు సమస్యలు చర్చించకుండా ఆ రోజు వాస్తవంగా మైకులు పెట్టడంలో దాంట్లో సిబ్బంది కొంచెము అలసత్వం చేసింది వాస్తవమే. కానీ దానికి చైర్మన్కు కౌన్సిల్కు ఎలాంటి సంబంధం ఉండదు. ఆడికి చైర్మన్ గారు కూడా కోప్పడినారు వారి మీద. మీటింగ్లో వచ్చినాక సమస్యలు మాట్లాడాల్సింది పోయి స్టార్ట్ కాకముందే టేబుల్ ఎత్తి వేసి చైర్మన్ మీదకు రావడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడము అందరూ చూసినాము. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి బల్లకు చెయ్యి తగులో కాలు తగులో పడిపోయింది అంటున్నారు. 2 CC కెమెరాలు ఉన్నాయి. చేత్తో ఎత్తి వేసింది వేసినాడు, పొరపాటని కూడా ఆ రోజు చెప్పలేదు అతను. ఓకే, ఇది మొదటిసారి కాదు మురళీధర్ రెడ్డి గారిది. ప్రతి మీటింగ్లో ప్రతిసారి ఈ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పేపర్లలో ఎన్నిసార్లు వచ్చింది, కేసులు ఎన్నిసార్లు ఆయన మీద పడినాయి, రుజువైనాయి లేదా అనేది కాదు. నువ్వు సమస్యల గురించి చర్చించడానికి వస్తున్నావా లేకుంటే రౌడిజం చేయడానికి వస్తున్నావా? ఈ రౌడిజం అనేది సాగకూడదు. సౌమ్యుడైన చైర్మన్ గారు ఖచ్చితంగా ఈయన చేసా అంటే 31 మంది టీడీపీ కౌన్సిలర్లు పెట్టుకుని 9 మీరు పెట్టుకుని ఆ 9 మందిలో వచ్చింది కూడా ఇతరొక్కడే. ఇలాంటి రౌడిజం చేసేది అందుకు దానికి తీసుకున్నారు, నో ప్రాబ్లం. దాంట్లో ఎలాంటి మనకు ఖచ్చితంగా సభ బాగా జరగాల. ఇంతకు ముందు చైర్మన్ గారు ఉన్నప్పుడు వేరు, ఈ చైర్మన్ వచ్చినప్పటి నుంచి ఏ మీటింగ్ అయినా అర్థాంతరంగా ముగిసిందా మరి చూడండి. పూర్తి చర్చ జరిగింది, పూర్తి చర్చ జరిగినాకనే ఆయన సీట్ నుంచి దిగిపోతున్నాడు. ఈయన ఇట రౌడిజం చేస్తే మాత్రం దాన్ని సహించము. ఇదే ఇలాంటి చేష్టలు చేస్తే మాత్రం మేము సహించము. రౌడిజం చేయాలనుకుంటే నువ్వు బయట చేయి. పోలీసులు తీసుకుపోయి వేశారు. ఈ కౌన్సిల్ కాడ వచ్చింది ప్రజా సమస్యలు మాట్లాడడానికి, ప్రజా దేవాలయం అది మనకు. ఆడికొచ్చి రౌడిజం చేస్తాను అంటే సమస్యల మీద ఏదైనా మాట్లాడినావా? లిస్ట్ ఎత్తుతాము. టీడీపీ గవర్నమెంట్ ఉన్నా గానీ, మనము అధికార పక్షం ఉన్నా గానీ, మీ యొక్క వార్డులలో లిస్ట్ తీయండి. ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల పనులు మీ దాంట్లో చేశారు? అందరికీ సమానంగా యాడ అవసరం ఉంటే ఆడ చేస్తున్నాము. అందరికీ ఎంత అవసరం ఉందో అంత పింఛన్లు ప్రతి ఒక్కటి చేస్తున్నాము. మీరు దేనికోసమయ్యా రౌడిజం చేసేది? మీ గవర్నమెంట్ రాకుండానే మీరు రౌడిజం చేస్తున్నారు. సమాజంలో అతనింద చర్య చేసి 3 నెలల పాటు చైర్మన్ సెక్యూరిటీ చర్య తీసుకొని సస్పెండ్ చేశాడు. అలా ఇంకా ఆయన పరివర్తన మానకుంటే ఇంకా దేవుడే ఆయన క్షమించాడు. ఒక్క బారు సస్పెండ్ అయినా కూడా మళ్ళీ 2 బారు గురించి ప్రజలకు సమస్యల కోసం పోరాడు, అడుగు, దానిపై స్పందించుతారు. నువ్వేందయ్యారు రౌడీలు మాదిరి? నీ రౌడీజం ఉంటే బేట చూసుకో. ఫోన్ చేయాలని చేసే ఊరుకున్నాం. ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డి గారు రెగ్యులర్ హ్యాబిట్ గా అయిపోతుంది ఆయన బిహేవియర్. అంటే రెగ్యులర్ గా ఇరిటేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన వాంటెడ్ గా చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని అసౌకర్యాలు జరిగినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుంది. అంటే ఈ విధమైన ఇబ్బంది ఉంది అని చైర్మన్ గారికి తెలియజేయడం, సభ దృష్టికి తీసుకుపోవడము, దాన్ని కరెక్ట్ చేసుకునే విధానం ఉంది. కానీ ఆయన ఎంతసేపు ఉన్న రౌడీజం లాగా చేయడం వల్ల 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ మంత్ లో జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మనం చర్చించాల్సిన సభ అది. ఏదర్ ఎంప్లాయీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంటే కౌన్సిల్ కూర్చొని చర్చించే సభలో ఈ విధంగా ప్రవర్తించడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్రజలకు మనం సరైన సంకేతాన్ని పంపించే విషయం కాదది. కౌన్సిల్ సమావేశం ప్రారంభం సమయంలోనే అతను కౌన్సిల్ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అతను వచ్చినట్లయితే, మాట్లాడాలనుకునేటట్లయితే మైకు ఉన్నా మైకు లేకపోయినా కూడా మాట్లాడవచ్చు. కానీ అతని ప్రవర్తన ఏ విధంగా ఉందంటే టేబుల్ని విసిరేసి ఒక వీధి రౌడీలాగా భయభ్రాంతులు గురి చేసి ఏదో నేను మెప్పు పొందాలా అనే విధంగా ఉంటేనా ఖచ్చితంగా అతనికి తొందరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. అతనికి పద్ధతులు మార్చుకోకుండా గతంలో కూడా అతను ఏ విధంగా అనుచితంగా ప్రవర్తించిన కారణం గతంలో కూడా సస్పెండ్ అయినాడు. అతను అధికారుల దగ్గరకు వచ్చి ఏదో నేను ప్రతి రోజు నేను ఏదో ఒక పేపర్లోనో ఒక ఫోటో ఒక పడా నాటినది నేను డామినేషన్ గా ఇక్కడ అధికారులను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలని చెప్పి కొనసాగిస్తే మాత్రం తొందరలోనే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా పార్టీ నాయకులము
మా కౌన్సిల్ గౌరవ సభ్యులము ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గర వస్తున్నాయి వీరికి వీరి నాయకులకు.